తెలుగు సాహిత్యాన్ని కథగా మార్పు కూర్పు తీసుకొచ్చి కథా బలాన్ని నిరూపించి ఆధునికమైన హేతువాద దృక్పథం నెలకొల్పి విప్లవాత్మక ధోరణితో సాహిత్యాన్ని తీసుకొచ్చిన ఘనత త్రిపురనేని గోపిచందేనని డాక్టర్ కత్తి పద్మారావు తెలిపారు. కవిరాజ పార్కులోని విజేకే భవన్ హాల్ నందు జరిగిన సభలో ప్రజ్వలిత కుటుంబం వారు నిర్వహించిన త్రిపురనేని గోపిచంద్ హితి సభలో మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులం అనేది లేకుండా హిమాలయమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి గోపిచంద్ అని లోహియా లాల్ బహదూర్ శాస్త్రి త్రిపురనేని గోపిచంద్ వీరు ముగ్గురు ఒకే కోవకు చెందినవారిగా చెప్పుకోవచ్చని అన్నారు. రామాయణం మహాభారతం భగవద్గీతలలో స్త్రీని ఉపయోగించి చేసే నీచమైన నవవంచన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలువురు ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు.